సామెతలు పదిహేనవ అధ్యాయం ఎనిమిదవ వచనం భక్తిహీనులు అర్పించు బలులు యహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకేంటి ఆనందం ఒకసారి ఇద్దరు భార్య భర్తలు వచ్చారు ఆమెస్టర్ గారు అని అసలు ఆమె ఆమె మాట ఆమె విధేయత ఆమె వంగిపోవటం ఆమె మొఖం ఆమె ఫీలింగు కాసేపు కాసేపు కాడుతున్న కన్నీళ్ళు ఇవన్నీ చూస్తే ఫస్ట్ చూసి నేను ఏమనుకున్నానంటే పాప ఇంత మంచిదా ఈ అనుకున్న నేను అంటే ఆ అట్మాస్ఫియర్ నాకు ఒక పది నిమిషాల్లోనే క్రియేట్ చేసేసింది ఆమె పాప మనోడు అమాయకుడు పక్కనట్టున్నాడు అంటే ఏదో పెద్ద ఉన్నాడు కానీ ఉట్టు అమాయకుడు ఏమీ తెలియదు ఆయన చెప్తుంది ఈయన గురించి కంప్లైంట్లు రకరకాల కంప్లైంట్లు రకరకాల కంప్లైంట్ రకరకాల కంప్లైంట్లు చెప్తుంది ఒకసారి ఫాస్ట్ గారు రాత్రి పుట్టినండి ఇద్దరు పోతుంటాయి దిండి మీదేసి నొక్కేసాడు ఫాస్ట్ గారు అంది ఏమయ్యా అన్న నేనా నేను దిండి మీద వేసి నొక్కానా అదే ఆ రోజు అమ్మో గారు దిండి మీద వేయలేదు సార్ నేను గబక్ట పక్కకు అంతే ఆ దిండేలు పక్కన పడింది దిండేసి నొక్కాను అంది నేను అసలు నొక్కలేదు సార్ అని అంటున్నాడు లేకపోతే మీద ఎందుకు వస్తాను ఫాస్ట్ గారు వాళ్ళ మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నారు హోలీ స్పిరిట్ టోల్డ్ మీ షీఈ్ అ లయర్ ఆ మాట నాకు వింటమే ఏదైనా ఒక్క సందర్భం గుర్తు చేయి ప్రభు ఈ మనిషి నటన్ని ఈ మనిషి జ్ఞాపకం చేయడానికి అని ప్రభువుని అడిగాను ఇప్పుడు ఒక వాక్యం చెప్పాను ఆమెకి ఈ లోకపు నటన ఏమవుద్ది గతించిపోద్ది అంటున్నాడు ఒక రోజున కానీ లోకమే కాదు ఇప్పుడు నీ నటన కూడా ఒక రోజు దేవుడు గతించేటట్టు చేస్తాడు తర్వాత ఏడవడానికి కూడా కన్నీళ్లు రావు అని చెప్పి నీ భర్త మంచోడు వాడు పిచ్చోడు వాడి పిచ్చతన నటన పెట్టి నీ మంచితనా ఏదో నాకు చెప్పటం కోసం నీ కన్నీళ్లతో నీ విద్య చేయటం చూస్తున్నావా గుర్తుపెట్టుకోండి ప్రార్థనలు కూడా ఇఫ్ యు ఆర్ నాట్ హీల్డ్ ఇన్ యువర్ మైండ్ నీ మైండ్లో నువ్వు స్వస్థపరచబడకుండా నీ బ్రతుకు నువ్వు మార్చుకోకుండా నీ అంతరంగాన్ని నువ్వు మార్చుకోకుండా నువ్వు చేసే ప్రార్థన ఇట్లాగే ఉంటుంది యథార్థవంతుడు అయ్యా ఎస్ ఐ డిడ్ రాంగ్ తప్పు చేశాను సారీ ఐ డిడ్ రాంగ్ లో వెరీ వెరీ సారీ నన్ను నేను నేను బూస్ట్ చేసుకోవట్లేదు అయ్యా ఐఎమ్ కన్ఫ్యూసింగ్ మై సెల్ఫ్ అని ఎవరు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తారు కపటంతో చేసే ప్రార్థనలు దేవునికి ఇష్టం ఆయన నాలేగా పై రూపాన్ని చూసేవాడు కాదు ఆయన అంతరంగాన్ని యథార్థవంతుల ప్రార్థనలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆయనకి ఎట్లంట ఆయన ఇష్టం అంట వాళ్ళ చెవులు పెట్టి వారి ప్రార్థన మీ ప్రార్థన ఎప్పుడు కూడా క్లియర్గా ఉండాలి ఫ్యాక్ట్తో ఉండాలి యథార్థంగా ఉండాలి మీరు మాట్లాడేది అంతరంగాన్ని చూసేవాడితో కాబట్టి ఏవి నువ్వు కప్పలేవు కాబట్టి కప్పినా అక్కడ కప్ప బడవు కాబట్టి విషయాన్ని గమనించు నువ్వు ప్రార్థన నీ హృదయం నిజంగా దేవుని దగ్గర ఫ్యాక్ట్గా ఉంటే గాడ్ వెల్